సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోదు ఏంటంటే, అసలు ఎస్ఎస్సీ నోటిఫికేషన్ అందరూ చూసే ఉంటారు పడింది జీడీ అనేది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి కంప్లీట్గా అంటే 54,000 ప్లస్ పోస్ట్ అనేవి మనకు ఉన్నాయి. సో దీంట్లో మన ఎగ్జామ్ ఓరియంటేషన్లో చదివేటప్పుడు టోటల్ ప్రాసెస్ అలా ఏ విధంగా ఉన్నది అనేది ముందు చూద్దాం. ఇందులో మనం ఫస్ట్ అబ్జర్వ్ చేయవలసింది అంటే అసలు సిలబస్ ఎలా ఉంది అనేది. ఇక్కడ సిలబస్ అబ్జర్వ్ చేసేటప్పుడు ఎగ్జామ్కి వచ్చేటప్పుడు ఏంటంటే టోటల్ 4 కేటగిరీస్లో డివైడ్ చేశారు. టోటల్ వచ్చేటప్పటికి వాడు పెట్టిన మార్క్స్ ఏంటంటే 100 మార్క్స్. సో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి అథమెటిక్, సెకండ్ వన్ రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్, థర్డ్ వన్ వచ్చేటప్పటికి ఇంగ్లీష్, ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి జనరల్ అవేర్నెస్ అండ్ జీకే. సో టోటల్ ప్రతి కేటగిరీ కూడా ఈచ్ వన్ 25 మార్క్స్ క్యారీ చేస్తున్నాయి. అంటే ఒక్కొక్క సెక్టర్ నుంచి కూడా మనకి 25 25, ఎండింగ్ వచ్చేటప్పటికి 100 మార్క్స్. టైం అలవేషన్ వచ్చేటప్పటికి అంటే టోటల్ 120 మినిట్స్ లో 100 మార్క్స్ బిట్స్ అనేవి కూడా మనం అటెంప్ట్ చేయాలి. టోటల్ అన్ని కూడా మనకి ఆబ్జెక్టివ్ టైప్ అనే ఉంటుంది. ఇక్కడ ఆబ్జెక్టివ్ టైప్ లో తీసుకున్నప్పుడు ఇక్కడ అథమెటిక్ వచ్చేటప్పటికి ఫస్ట్ ఎలిమెంటరీ లెవెల్ లో ఉంటుంది. అంటే 10th క్లాస్ స్టాండర్డ్ క్వశ్చన్స్ ఇక్కడ ఉంటాయి. అది ఒక అథమెటిక్ అనే కాదు, రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్, జీక్ ఇవన్నీ కూడా మనకి 10th క్లాస్ లెవెల్ లోనే ఉంటాయి. ఎగ్జామ్ ఓరియంటేషన్ చదివేటప్పుడు ఈ 4 కేటగిరీస్ మనం చదువుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కోసం వచ్చేటప్పుడు దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ ఎగ్జామ్ గురించి వచ్చేటప్పుడు నేను యూజ్ చేసే టాపిక్ ఏంటంటే ఇక్కడ జనరల్ అవేర్నెస్ అండ్ జీకే.